విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వరుడు అన్ని రూపాల్లోనూ ఉన్నాడు, అవునా లేదా? కొంచెం పరిశీలించండి. మనం అనుకుంటాం ఇంట్లో శుభ్రంగా స్నానం చేసి కాస్ట్లీ చీరో కాస్ట్లీ డ్రెస్సో వేసుకుని మంచి సెంటు కట్టుకొచ్చి నేను అందగాడినని వచ్చేటప్పుడు ఇక్కడికి వీధి బిచ్చగాడి వికృతమైన వేషంతో ఉంటాడు, వాడిని చూసి చీదరించుకుంటావు. కానీ వాడిని అడగండి, ఎవడరా అందగాడంటే నేనే అంటాడు, అవునా లేదా చెప్పండి ఇక్కడ. ఎందుకంటే వాడికి చిచి ఏమిటి వ్యధ బ్రతుకు, చచ్చిపోతే బాగుండు అనుకుంటాడా? ప్రతివాడికి బ్రతుకు తీపుట్టింది. గొంగళి పురుగైనా సరే దాని మీదకి ఎక్కడానికి బండి వస్తే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకని పిచ్చి గొంగళి పురుగు శరీరం పోతే పోని అనుకుంటుందో చెప్పండి. కనుక ఉపాధులు ఏవైనా బ్రతుకు తీపి చైతన్యము ఒక్కటిగానే కనబడుతుంది కదా, ఇది పరిశీలించు. ప్రతి వారిలో అలా వ్యాపించిపోయిన వాడు వాడు ఎవడు? అప్పుడు నువ్వు చైతన్యం అనే దృష్టితోనే చూస్తే వికృతమైన వాటిలో ఉన్నవాడు ఆయనే, అందమైన వాటిలోనూ ఉన్నవాడు ఆయనే. కనుక స్వామికి ఇది అది ఏం లేదయ్యా, అన్ని చోట్ల వ్యాపిస్తాడు. సూర్యభగవానుడు ఎంత పవిత్రుడండి, ఆయన చూస్తే దైవమే అంటాం కదా. ఆ సూర్యుడు గంగ మీద తన కిరణాలను ప్రసరింపజేస్తాడు, మురికి కాలువ మీద కూడా ప్రసరింపజేస్తాడు. కానీ మురికి కాలువ మీద కిరణాలను ప్రతిబింబింపజేసి మురికి నీటిలో కూడా సూర్యుడు కనబడుతున్నాడంటే సూర్యుడికి మురుకుందా? సూర్యుడికి గంగా స్నానం చేసిన పుణ్యం ఉందా? గంగా స్నానం చేసిన పుణ్యము లేదు, మురికి నీటిలో ప్రతిబింబించినందుకు మురికి అంటట్లేదు. కనుక పరమాత్మ అన్ని కుండలలో ఒకే సూర్యుని వలనే అందరు జీవుల్లో ఒకడే ఈశ్వరుడు వ్యాపిస్తాడు. కనుక సృష్టిలో ఏ స్థితికి నువ్వు వెళ్ళాలంటే రూపాలు చూడడం బాని తద్గత చైతన్యాన్ని చింతన చేసే స్థితికి వెళ్ళాలి. ఆ స్థితి చెప్పడం కోసమే సుకృతాల్లోనే కాదు వికృతాల్లో కూడా విశ్వేశ్వరుడు ఉంటాడని పరిశీలిస్తే, సర్వ జగత్తుకి ఈశ్వరుడైనప్పుడు, సర్వజీవులకి ఈశ్వరుడైనప్పుడు, అందరిలో ఆయనే అంతర్యామిగా ఉన్నప్పుడు, అందరిలోంచి ఆయన చైతన్యమే మనల్ని పలకరిస్తూ ఉంది దర్శిస్తే వికృతమేది సుకృతమేది. అందుకే పరమేశ్వరుడు ఏ రూపమైనా ధరిస్తాడు. ఇది అని నిర్దేశితమైన రూపం లేదు, అసలు ఆయనకు రూపం లేదు తెలుసా నీకు. అందుకే ఆయన నిష్కలుడు లింగరూపి. కానీ భక్తహేతోర్ధృతాకృతి, భక్తులను అనుగ్రహించడానికి దివ్యమంగళ విగ్రహములు ధరిస్తాడు. అవి ఈశ్వరుడు ధరించాడు అన్నప్పుడు అది మంగళం అని తెలుసుకో. ఇంత చెప్పారండి ఎవరు? సప్తర్షులు. రుచించలేదు, మనకు కూడా వేదాంతం రుచించదు, ఆవిడికి రుచించలేదు. ఆవిడ వీళ్ళ మాటలు వింటోంది కానీ అంగీకరించడం లేదు, లాభం లేదు. వచ్చిన వాళ్ళందరూ క్లాసులు తీసుకోవడం మొదలెట్టారు, ఎందుకంటే ఇంకా రావట్లేదు పాపం. ఒక్కడు నిలబడిపోయాడు పరివారంతో, హారతి ఇవ్వట్లేదు తేవట్లేదు, ఆయన అక్కడ ఉండిపోయాడు. వచ్చిన దేవతలందరూ ఏమి ఇంకా రావట్లేదని ఈ రభస జరుగుతున్న చోటుకు వచ్చారు. ఎవడికి తోచింది వాడు చెప్తూనే ఉన్నాడు. ఆఖరికి హిమవంతుడు వచ్చాడు, నేను ఎంతసేపు అక్కడ నిలబడ్డాను, నువ్వు వస్తావేమో మంగళహారతితో తీసుకొద్దామని, ఇంకా రాలేదేమిటి అన్నాడు. వచ్చి అంటే మీరైనా బుద్ధి ఉందా మీకు, ఆలోచించారా? ఎవరు చెప్పారు నిలపడమే, అసలు రూపం చూసారా, వేషం చూసారా, ఏమిటది? పైగా పోను చుట్టూ ఉన్నవాళ్ళైనా మంచివాళ్ళు అనుకుంటే వాళ్ళందరూ వికృత వేషాలు వేసుకుని నానా వెర్రి ముఖాలతో అక్కడ ఉన్నారు. అలాంటి వాడికి కూతుర్ని ఎలాగిస్తావయ్యా, చూస్తూ చూస్తూ తండ్రి కూతురు గొంతుకు వస్తాడా అని ఆయన మీద ఎగిరింది. ఆయన చెప్పబూరాడు, నేను ఆయన అసలు స్వరూపం చూశాను, ఇప్పుడు ఎందుకు వేషం మార్చాడో నాకు తెలియదు, కానీ అసలు రూపాలు నేను చూశాను, ఎంత అందంగా ఉన్నాడో అని. ఇలా నన్ను మభ్యపెట్టాలి నువ్వు చూస్తున్నావు అన్నది. ఇక్కడ ఎవరు చెప్పినా వినలేదు, బ్రహ్మదేవుడు చెప్పాడు వినలేదు. అప్పుడు వచ్చేట ఒక ఆయన చతుర్భుజాలు శంఖచక్ర గదాతత్వములు ధరించిన ఆయన వచ్చాడు. ఎందుకంటే శివతత్వం చెప్పాలంటే విష్ణువు చెప్పాలి, విష్ణుతత్వం చెప్పాలంటే శివుడు చెప్పాలి. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి తెలుసు, ఎందుకంటే ఒకరి హృదయం ఒకరు. శివస్య హృదయం విష్ణువు, విష్ణోశ్చ హృదయం శివ అన్నారు. భీష్ముడే అంటాడు, ధర్మరాజాదులు భీష్ముడితో మాట్లాడుతూ శివతత్వం గురించి చెప్పవయ్యా అంటే, శివతత్వం గురించి చెప్పే శక్తి చర్మ మాంస అస్థిమయమైన శరీరం కలిగి అల్పబుద్ధులమైన నాకు లేదు అన్నాడు భీష్ముడు. భీష్ముడు అన్నాడు ఆయన గురించి చెప్పాలి అంటే, రుతే నారాయణాత్ శక్య శంఖ చక్ర గదాధరాత్. ఇది మహాభారతంలో అనుశాసనిక పర్వంలోని వాక్యం, ఎక్కడో శివపురాణంలోది కాదు, భారతంలోదే. శంఖచక్ర గదాధారి అయిన నారాయణుడు తప్ప శివుడు గురించి సంపూర్ణంగా ఎవరూ చెప్పలేరు. ఆయన ఇక్కడ లేకపోతే నేనే చెప్పేస్తాను అంటున్నాడు భీష్ముడు.
అంటే గురువు దగ్గర ఉన్నప్పుడు శిష్యుడు పాఠాలు చెప్పకూడదు, గురువే చెప్పాలి. ఆయన దగ్గర లేకపోతే నేనే చెప్పేవాడిని, కానీ మన అదృష్టవశాత్తు ఆయనే ఇక్కడ ఉన్నాడు, ఇదిగో దేవకీసుతుడైన కృష్ణుడు అని చెప్పి భీష్ముడు ఆయన వైపు తిరిగి, స్వామి ధర్మరాజు కోరాడే కానీ మా అందరి కోరిక, నీ నోట శివతత్వం వినాలంది చెప్పవయ్యా అని అడిగారు. అప్పుడు కృష్ణ పరమాత్మ దర్భాసనం వేసుకుని దానిపై పద్మాసనం వేసుకుని ఆచమనం చేసి శివుని ధ్యానం చేసి శివతత్వాన్ని చెప్తూ శివ సహస్రనామ స్తోత్రాన్ని బోధించాడు అక్కడ. దీన్ని బట్టి నారాయణుడే చెప్పగలడు గనక ఇప్పుడు నారాయణుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన చెప్తున్నప్పుడు మాత్రం బుద్ధిగా కూర్చుని వింటుందట, ఎందుకంటే నారాయణుడు ఆయన సాక్షాత్ పరమాత్మ. పరమాత్మ చెప్తున్నప్పుడు రాగద్వేషాలు మనసులో మెదలు ఆయన చూస్తేనే పోతాయి. అందుకే ఆయన చెప్పేది ఇప్పటికేం అర్థం అవ్వకపోయినా ఈయన చెప్తున్నది బాగుందని మాత్రం అనిపిస్తుంది. కొందరు తపస్సులు చెప్తున్నప్పుడు మనకేం అర్థం కాకపోయినా అదేదో ఆనందం కలుగుతుంది. అలాగే విష్ణువు చెప్తూ ఉంటే ఏదో ఆనందంగా వింటుంది ఆవిడ, కొంచెం మెత్తబడుతోంది. ఈ లోపల బ్రహ్మదేవుడు నారదుని పిలిచి కొంచెం శివుడికి నచ్చ చెప్పవయ్యా నువ్వు వెళ్ళు అన్నాడు. వెంటనే నారదుడు పరిగెత్తికెళ్ళి, ఏమిటి స్వామి అంటే ఇంకా నాకు మంగళహారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళలేదు ఏమిటంటే ఈ వేషానికి హారతి కూడానే స్వామి, అసలు ఎలా బయలుదేరారు ఎలా మారిపోయారు ఏమిటి మీకు ఇలాంటి బుద్ధి పుట్టింది, చక్కగా వరుడు వేషంలో వస్తున్నవారు వరుడు వేషంలోనే ఉండొచ్చు కదా ఎందుకు ఈ వేషం మార్చారని అడిగాడు. ఏం లేదు, నేను సర్వవ్యాపకుండా కనుక ఎవరి బుద్ధుల్లో ఏం పుడుతున్నాయో నాకు తెలుసు. అక్కడ మేనాదేవి నన్ను చూడాలని ఉబలాట పడుతుంది, అంటే ఒక అందమైన పరిమితమైన ఒక శరీరమే నేను అనుకుంటుంది ఆమె, కానీ నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్నని ఏ రూపమైనా ధరించగలనని ఏ రూపము లేనివాడనని ఆమెకి నా తత్వాన్ని బోధించడానికి ఇప్పుడు వేషాన్ని మార్చాను అన్నాడు. స్వామి ఈ తత్వాలు ఇవ్వ పెళ్ళయ్యక ప్రశాంతంగా బోధించవచ్చు కదా, ఇప్పుడే అన్నీ చెప్పి ఇవ్వవలసిన అవసరం ఏమిందయ్యా నీకు అని చెప్పి దయచేసి బాబ్బాబు మా మాట విని మళ్ళీ వరవేషం మార్చుకో, ఎవరినైనా పిలవమంటావా అలంకారం దిద్దామని అని. నాకెందుకయ్యా పిలుపు, నేనే మార్చుకుంటానన్నాడు. వెంటనే ప్రమదగణాలకు సైగ చేశాడు. మళ్ళీ వాళ్ళు బుద్ధిగా అందంగా తయారైపోయారు అందరూ కూడా. ఇప్పుడు ఈయన మారేడండి, ఎంత అందంగా ఉన్నాడంటే ఆ వృషభం కూడా చూడ్డానికి నిగనిగలాడుతూ కనబడుతోంది. పరమేశ్వరుడు యొక్క వృషభ వాహనం అద్భుతం, అదే మాత్రం విడిచిపెట్టాడు ఆయన. ఆ రమ్యమైన వృషభం సామాన్యం కాదు, శిలాద మహర్షి పుత్రుడు. ఆ శిలాద మహర్షి తపస్సు చేస్తే శివాంశ ఆయనకి సంతానంగా కలిగింది. శివాంశ కానిది శివుడి దగ్గర ఉండదు, అది తెలుసుకోవాలి. ఇక్కడ శివుడి దగ్గర ఉండాలంటే శివత్వం ఉండాలి దానికి. అది శివాంశ కలిగినటువంటి మహాత్ముడు శిలాద మహర్షి తపస్సుకు పుట్టినటువంటి వాడై స్వామిని కొలుచుకున్నాడు. బహుకాలం తపస్సు చేశాడు మళ్ళీ ఆయన. అప్పుడు శివుడు సంతోషించి ఆయనకి వాహనంగా ఒక రూపంతో, అదేవిధంగా తన గణాలకనడిగి పెద్దవాడిగా తనకు చాలా ముఖ్యమైన వాడిగా నియమించుకున్నాడు. ఆయనకు రెండు రూపాలు ఉన్నాయి, ఒకటి వృషభ రూపం, రెండు సర్వగణ నియామకమైన రూపం. అదే నందీశ్వరుడు అని అంటారు, వృషభవాన అనుకున్న పేరు. నందీశ్వరుని స్మరిస్తే చాలా మనం ధన్యులమవుతాం. అసలు నందీశ్వరుని స్మరిస్తే శివుడు సంతోషిస్తాడు. ముందు వాళ్ళని మచ్చిక చేసుకుంటే శివుడు మనవాడు అవుతాడు, అంతే కదండి ఇక్కడ. అందుకే ద్వారపాలకుల్ని మధ్యలో వాళ్ళని కొంచెం మనవాళ్ళని చేసుకుంటే అసలు వాడి దగ్గర సులభంగా వెళ్ళగలం. అయితే వీళ్ళని మధ్యలో తడపడం లాభం లేదండి. వీళ్ళకి ఇష్టం ఏంటంటే శివుడిపై ధర్మము భక్తి కనబడితే వీళ్ళే మనకు సహకరించి శివుడి దగ్గర తీసుకెళ్ళగలరు. ఎవరయ్యా వృషభము అంటే శాస్త్రం చెప్తోంది, వృషోహి భగవాన్ ధర్మ, వృషభము అంటే ధర్మదేవతే వృషభము అని వేదమాత చెప్తోంది. ఇక్కడ వృషము అంటే వర్షించున్నది అని అర్థం. వర్షించున్నది అంటే ఏది కావాలంటే అది కురిపిస్తుంది. మనం చేసిన ధర్మమే మనకి ఫలాలని కురిపిస్తుంది గనక ధర్మానికి వృషభము అని పేరు. అది ఫలాల్ని కురిపిస్తుంది కనుక వృష, జ్ఞానాన్ని ఇస్తుంది కనుక భ అంటే ప్రకాశం. కనుక ధర్మము మనం కోరిన వాటిని ఇస్తుంది, క్రమంగా మనకు జ్ఞానాన్ని ఇచ్చి ముక్తినిస్తుంది కనుక ధర్మము కామవర్షి జ్ఞానదాయకం. కామవర్షి కనుక వృష, జ్ఞానాన్ని ఇస్తుంది కనుక భ, రెండూ కలిపితే వృషభ, అదే ధర్మము యొక్క స్వరూపము. వృషభానికి ఎన్ని కాళ్ళండి? ఆ మాత్రం తెలియదు ఏంటండి, నాలుగు కాళ్ళు. ఆయనకి నాలుగు కాళ్ళేట. ఏమిటా నాలుగు కాళ్ళు చూడండి, సత్యం, అహింస, శౌచం, అస్తేయం, నాలుగు కాళ్ళు. ఇది మొత్తం పురాణం విన్నాక పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, జీవితంలోకి అమలుపరుచుకోగలగాలి. ఇది వృషభం. ఇది మన శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు కనబడుతుంటుంది కదా వృషభం, ఎక్కడ కనబడుతుంది? శివుడికి ఎదురుగా. దాని పేరేమన్నాం? నంది కదా. నంది అంటే అర్థం ఏమిటి? అదొకటి తెలియాలి కదా. నంది అంటే ఎప్పుడు ఆనందంగా ఉండున్నది, ఇది అర్థం అండి. మనం నంది అనుకోగలమా? ఎప్పుడు ఆనందంగా ఉంటామండి?
లాభం లేదు. ఇవాళ నవ్వేమంటే ఇదే ఎప్పుడు ఉంటుందని గ్యారంటీ లేదు. ఒక ఆయన అన్నాడు, ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడండి అని. ఎప్పుడు చూసావని? మొన్న వెళ్ళానండి చూశానని. నువ్వు చూసినప్పుడు నవ్వుతున్నాడు ఎప్పుడు అని స్టేట్మెంట్ ఇవ్వకన్నాడు. ఎందుకంటే ఎప్పుడూ నవ్వేది ఎవరండి? ఆ స్థితి అంత సామాన్యం కాదు. ఆనందం ఉన్నవాడే నవ్వుతాడు. కనుక ఎప్పుడు ఆనందంగా ఉంటాడు ఆయన. అందుకే అరిపేరు నంది. ఎందుకు ఆనందంగా ఉంటాడు? ఎప్పుడు శివుడిని చూస్తూ ఉంటాడు. కనుక ఎవడు దృష్టి ఎప్పుడు శివుడి మీద ఉంటుందో వాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు అది చెప్తున్నాడు ఇక్కడ. అదే మరేమీ లేదు, దృష్టి శివుడి మీద పెట్టండి, మీరు ఎక్కడున్నా ఆనందంగా ఉంటారు. అదే ఆయన బోధిస్తున్నాడు. అంతేకాదు, మీరు నంది దగ్గరికి వెళ్తే ఆయన ఎవరెవరు వచ్చారో పక్కన హుండీలో ఎంత వేశారో చూడరు. ఆయన శివుణ్ణే చూస్తూ ఉంటాడు, మనకు నేర్పుతున్నాడు. మనకు మాట చెప్పారు, నందిని చూడనిది శివుణ్ణి చూడకు అంటే. వెంటనే మనకు డౌట్లు, ఇట్లాంటి డౌట్లు భలే పుడుతూ ఉంటాయండి. ధర్మ సందేహాలట ఏమిటంటే, కొబ్బరికాయ కొట్టేటప్పుడు పీచు ఉంచాలా పీచు తీసేయాలా? బతుకంతా ఇవే. నెయ్యి దీపమైతే ఎటువైపు పెట్టాలి, నూనె దీపమైతే ఎటువైపు పెట్టాలి, కుంకుమ వేసేటప్పుడు ఇలా వేస్తే తప్పు, ఇలా ఇలా వేయాలట, ఇవండి తెలుసుకోవాల్సినవి. ఇంకా అక్కడే మునుగుంటే ఎలా అండి? ఇవన్నీ తప్పని నేను అన్న కానీ ఇవేవో గొప్ప విషయాలు అనుకోవద్దు. ఇవి చాలా అల్పములైనవి. అసలు పరమేశ్వరుడు అంటే ఏమిటి, ఆయన నామాలకు అర్థమేమిటి, ఆయన తత్వం ఏమిటి, పరమార్థం ఏమిటి, జీవుడు ఏమిటి, జగత్ ఏమిటి, ఈశ్వరుడు ఏమిటి, ఈ వివేచన మానివేసి ఆఖరికి ఇవి. కొబ్బరికాయ కొట్టేటప్పుడు పీచు ఉండాలా, నైవేద్యం పెట్టేటప్పుడు ఎడం వైపు ఉండాలా, కుడివైపు ఉండాలా, ఇలాంటి పనికి మాలినవి. గుడికొచ్చినప్పుడు ఎలా వెళ్ళాలి, ఇలాగ. ఒక ఆయన అన్నట్ట, స్వామి పిల్లి కుడివైపు నుంచి వెళ్తే మంచిదా, ఎడం వైపు నుంచి వెళ్తా మంచిదని, మీదకు రాకుండా ఎటువైపు నుంచి వెళ్ళినా మంచిదే అన్నాడు. ఇలా లేనిపోని ప్రశ్నలతో ఎంతకాలం, ఇవన్నీ పరమార్థమా, ఇవేం సాధిస్తామండి ఇక్కడ? ఒంటికి 80 ఏళ్ళు వచ్చిన ఇవే ప్రశ్నలు. నిజానికి ఇవే రోజు ప్రవచనం చెప్పామనుకోండి మరీ ఉత్సాహంగా ఉంటుంది, నాకు తెలుసు. కానీ చైతన్యము, పరమాత్మ ఇవి చెప్పినప్పుడు, నిన్న కథ కంటే ఈ కథకు వెళ్ళ కొంచెం సీరియస్గా ఉందండి అనకుండా ఒక్కరు వెళ్ళరు. అంటే ఎక్కడున్నామో ఆలోచించుకోండి, ఎవరికి వారే కోరికలు. మాత్రం ఏంటంటే మా నెక్స్టమే మణిద్వీపం, లేదా కేర్ ఆఫ్ వైకుంఠం, కేర్ ఆఫ్ కైలాసం, అంత గ్యారంటీవా? బతుకులు చూస్తే ఇక్కడ ఘోరిస్తున్నాయి, స్థితి చూస్తే అక్కడ. కొంచెం ఆలోచించిందండి బుద్ధి. వృషభం ఎందుకుందో ఆలోచించాలి. ఇక్కడ కొమ్మి మీద చెయ్యేయాలా, తోక మీద చెయ్యేయాలా, ఏదో చెయ్యండి. నేను వాటిని లేదన్న కానీ చేసుకోవచ్చు, అవి తప్పని తీసిపారేయట్లేదు. అవి చెప్పడానికి కోట్ల మంది ఉన్నారు, బాధలేదు. కానీ ఇక్కడ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇందులో అంతరార్థం, ఇది మనం తెలుసుకోవాలి పిల్లలు. వృషోహి భగవాన్ ధర్మ, లేనిపోని తెచ్చిపెట్టట్లేదండి, శాస్త్రంలో ఉన్నదే చెప్తున్నాను. వేదంలో ఉంది వృషోహి భగవాన్ ధర్మ. వృషభం అనగా ధర్మము. ధర్మం ఎలా ఉంటుంది అంటే, సత్వగుణం ధర్మంలో ఉంటుంది, రజోగుణం తమోగుణం వల్ల మనం ధర్మం చేయలేం. రజోగుణం వల్ల లోభం, కామం, క్రోధం కలుగుతాయి, వీటి వల్లే ధర్మం తప్పుతాం మనం. సత్యం పలకాలని చెప్పినా పర్వాలేదులేండి, నేను ఎందుకంటాం, కామమో క్రోధమో మోహమో లోభమో వల్ల కదా. కనుక రజోగుణ తమోగుణాల వల్ల ధర్మం ఉండదు, సత్వగుణం ఉంటేనే ధర్మం ఉంటుంది. సత్వగుణం రంగేది చెప్పగలమా? సత్వగుణానికి రంగుంది, రజోగుణానికి రంగుంది, తమోగుణానికి రంగుంది. సత్వగుణం తెలుపు, రజోగుణం ఎరుపు, తమోగుణం నలుపు అని రంగులు గుర్తు చెప్పారు. ఈయన పూర్తిగా తెల్లగా ఉంటాడట. ధ్యానించుకోండి ఒక్కసారి వృషభాన్ని, తెల్లగా ఉంటాడు. ఎంత తెల్లగా ఉంటాడంటే పద్మపురాణం ఒక అద్భుతమైన వర్ణన చేసింది, క్షీరసాగర మథనం చేసినప్పుడు పుట్టిన వెన్న. మన ఇంట్లో పెరుగు కాదండి, క్షీరసాగరం. అది మథనం చేసినప్పుడు పుట్టిన వెన్నంతా ఒక దగ్గర కుప్ప వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడట. అంత తెల్లగా తడతళ్ళాడిపోతూ ఉంటాడు, బంగారు కొమ్ములు. ఎందుకు తెల్లగా ఉన్నాడంటే, ధర్మం స్వరూపం నిష్కపటం, నిర్మలం, సత్వగుణం, అందుకు తెల్లగా ఉన్నాడు. 4 కాళ్ళు ఏమిటో తెలుసా? సత్యం, అహింస, శౌచం, అస్తేయం. కొందరు పాపం అసత్యం ఆడకుండా బ్రతకలేరు, ప్రతి చిన్నదానికి అసత్యమే. ఏమంటే ఎన్నింటికి లేచారు? 4 గంటలకి లేచింది మాత్రం 8 గంటలకి. ఏంటో చిన్నదానికి ఎందుకంటే అబద్ధం ఆడడం బ్రతుకంతా. అబద్ధాలతో ఏది సాధించినా అది కలకాలం నిలవదు. కనీసం సత్యం ఒక్కటైనా చేతనవ్వాలండి ఇక్కడ. సత్యం సరిగ్గా పలికితే అదే సత్యనారాయణ వ్రతం, మరేమీ లేదు, సత్యమే నారాయణుడు. అందుకని ప్రతి ఏకాదశి సత్యన వ్రతం చేస్తానండి. బ్రతుకంతా అసత్యం వాడు చేస్తే ఏం లాభం అండి? ఇంత చేసి మనం చేసే గోధుమ నూక, గోధుమ రవ్వ ప్రసాదం కోసం సత్యనారాయణ తగతగలాడిపోతున్నాడా? నువ్వు సత్యం పలుకు, అదే సత్యనావ్రతం. అలాగని చెప్పి నేను సత్యనావ్రతాలు చేయక్కర్లేదని చెప్పాడు అని మళ్ళీ ప్రచారం చేయకండి. సత్యనావ్రతాలు చెయ్యాలి, కానీ అసలు సత్యనావ్రతం అంటే ఏమిటో కూడా తెలుసుకుని చేయాలి. అందుకే మహానుభావుడు రామకృష్ణ పరమహంస ఒకటే మాట చెప్తాడు, కలియుగంలో సత్యమే వ్రతం అన్నాడు. తెలుసుకోండి,
అందుకే కలియుగంలో సత్యనామృతం గొప్పది అంటే సత్యం పలకాలి. మిగిలిన యజ్ఞాలు యాగాలు అవన్నీ ఎప్పుడు మర్చిపోయాం. అవి చేస్తే ఒకదాని కోడి చేస్తాం, ఎవరి చేతన చేయించుకుంటే వాడు ఒకదాని కోడి చేయిస్తాడు, ఇద్దరూ కలిసి దెబ్బతింటారు. అందుకోసం సత్యం పలకడం ఒక్కటి చేయండి అయ్యా చాలని రామకృష్ణ పరమహంస చెప్పారు. ఇక్కడ మీరు మహాత్ముల చరిత్రలు చూడండి, భగవంతుడిని సాక్షాత్కరింపజేసుకున్న వాళ్ళ గురించి చూడండి, సత్యం తప్ప వాళ్ళ దగ్గర మరేం లేదు. అది మహాత్ముల చరిత్రలో ఉన్న గొప్పతనం. కానీ మొదటిది ఏంటి? సత్యం. భూతహిత యథార్థ భాషణ సత్యం. కల్లా కపటం లేకపోవడమే సత్యం. ఎంత అందమైన మాట అండి తెలుగులో కల్లా కపటం. కళ్ళ మాటకు సంబంధించింది, కపటం మనస్సుకు సంబంధించింది. ఆ రెండు దోషాలు లేకపోవడమే సత్యం ఒక్క మాటలో తెలిపింది. రెండవది అహింస. అహింసగా ఉండుము అని చెప్తూ ఉంటాం అవతల వాడికి. ఎవరికి? అవతలి వారికి. అది వచ్చింది బాధ. ఇప్పుడు అందరికీ ధర్మాలు తెలుసండి. బాధ ఏమిటంటే అవతల వాడు చేయాలనుకుంటాడు, వీడు చెయ్యడు. అది వచ్చింది బాధ. కలియుగంలో ధర్మాలు ఇదివరకు యుగాల కంటే ఎక్కువ తెలుస్తూ ఉంటాయట, కానీ అన్నీ అవతలి వాడు చేయాలనుకుంటాడు, వీడు చేయాలనుకోడు. అంతే తేడా మిగిలిన యుగాలకి ఈ యుగాలకి. ఎందుకంటే ఈ రోజుల్లో ధర్మశాస్త్రాల పుస్తకాలు దొరుకుతున్నంతగా పూర్వకాలంలో లేవు. మా ఇంటి నిండా ధర్మ సింధు నిర్ణయ సింధు పుస్తకాలు ఉన్నాయంటే అని ఒక ఆయన. వీళ్ళలో మాత్రం ధర్మం లేదు, ఏం లాభం చెప్పండి ఇక్కడ. కనుక పుస్తకాల్లోనూ కంప్యూటర్ హార్డ్ డిస్క్లోనూ ఉంటే ఏం లాభం అండి ఇక్కడ? ఇక్కడ ఉండాలి ధర్మం. సరే, అహింస అనగా మాటతో మనస్సుతో చేతతో ఇంకొకరిని బాధించకుండా ఉండడం అహింస. ఇదివండి పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇది క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, ఇది సక్సెస్కి టిప్స్. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఈ రోజుల్లో పిల్లలకి చెప్పాల్సింది ఇదే. అవునా కాదా పిల్లలు మీరే చెప్పండి, మా పెద్దవాళ్ళు నిద్రపోతారు హాయిగా. అసలు విషయంలోకి వెళదాం ఇక్కడ. కనుక సత్యము అహింస. మూడవది శౌచం. శౌచం అంటే శుభ్రత. స్వచ్ఛ భారత్ అంటున్నామే, భారతదేశమే ఒకప్పుడు ప్రపంచానికి స్వచ్ఛత అంటే ఏమిటో చెప్పింది. ఇప్పుడు ఈ దేశం ఇంకొకరి చేత చెప్పించుకోవలసిన పరిస్థితిలో ఉంది. ఏం చేస్తాం ఇక్కడ? ఇతర దేశాలు శుభ్రత చెప్తాయి, భారతదేశం శుభ్రతతో పాటు శుచి అని మరొకటి చెప్తుంది. శుచి శుభ్రత కలిస్తేనే స్వచ్ఛత. అది యుగాల క్రితమే ఇచ్చిన ఋషులకు నమస్కారం. ఉందా మనకి? ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు పారేయడం తెలుసు, అది ప్రాణాంతకం అని. పిల్లలకు తెలియదా అండి? కానీ వాళ్లే పట్టుకు తిరుగుతుంటారు. వాడొక్కడు పారేస్తే ఏమవుతుంది అనుకుంటాడు. ఇలా అందరూ అనుకుని ఎంత పాడు చేసినా ఎక్కడ పెడితే అక్కడ ఉమ్మడం, ఎక్కడ పెడితే అక్కడ పారేయడం మనం చేస్తున్నవే. అదేవిధంగా పూర్వం సదాచారం ఉండేది ఇంటిలో అంటు ముట్టు మైల ఇవన్నీ, అవి శుచి, ఇది శుభ్రత. రెండూ కలిస్తే స్వచ్ఛత. ఆ రెండూ బోధించింది యుగాల క్రితం భారతదేశం, ఆ రెండూ పోగొట్టుకుంది ఈనాడు భారతదేశం. ఇంకా చెప్పేది ఉంది ఇక్కడ. బాహ్య శరీరానికి శుభ్రత కావాలి, సూక్ష్మ శరీరానికి శుచి కావాలి. ఎక్కడ శుచి శుభ్రత ఉంటాయో అక్కడ భగవంతుడు ఉంటాడు. కానీ మన హిందూ దేవాలయాలకు వెళ్ళినా భక్తి పేరుతో బయట ఏనాడో ఒక మహాపురుషుడు శిల్పం చెక్కి ఉంచుతాడు, హనుమంతుడు శిల్పము. ఏదో స్తంభాలు చూస్తూ ఉంటామండి మహాలయాలకు వెళ్తే. అక్కడ స్తంభాల దగ్గర శిల్పకారుడు ఒక హనుమంతుడి బొమ్మ గరుత్మంతుడి బొమ్మ ఊరికిన అందంగా చెక్కుతాడు. ఆయన ఎవడో చూశాడు, ఇంకా హనుమంతుడికి సింధూరం పూసేస్తాడు. వీడు వెళ్ళి అరటిపండు ముద్దలు పెడుతూ ఉంటాడు నోటికి. పాప ఆ ముఖం కళంతా పోతుంది, కన్ను ముక్క అరిగిపోతాయి దెబ్బకి. ఏమిటో భక్తిట, దేవుని బాగుందా అండి? భక్తి పేరుతో మనం చేసిన దుర్మార్గాలు అన్నీ హిన్నీ కాదు. ఇదే చేయడం, రెండు చేతులు దండం పెట్టుకో. అంతేగాని దానికి అరటిపండు ముద్ద పెట్టమని ఎవడు చెప్పాడు? బాధాకరమైన ఏంటంటే విషయం, చదువుకున్న వాళ్ళు కూడా పనులు చేస్తున్నారు ఇక్కడ. ఇలా ఆలయాలకు వెళ్ళి విగ్రహాలని వాటిని పాడు చేయడం, ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పారేయడం, ఏమిటో భక్తిట. అలాగే నదులకు వెళ్తారు, స్నానాలు చేస్తారు, నదీ జలాన్ని కలుషితం చేస్తారు, అక్కడ షాంపూలతో స్నానాలు చేస్తారు. అయ్యా శివకళ్యాణం వదిలేసి ఇవన్నీ చెప్తున్నారు అనుకోవద్దు, ముందు వృషభం అర్థం చేసుకోవాలి కదా. అంతేకాదు భారతీయులకు శుభ్రత లేదు అని భారతీయులు అనుకోకూడదు. భారతదేశంలోనే ఒకప్పుడు శుభ్రత ఉండేది, మనం పోగొట్టుకున్నామని పిల్లలకు తెలియాలి. లేకపోతే అన్ని పాశ్చాత్యులు ఇచ్చారని భ్రాంతులు ఉన్నారు. అందుకు చెప్పడం ఇక్కడ స్వచ్ఛత శుభ్రత, అది శౌచం. ఇక తర్వాత నాలుగవది అస్తేయం. అస్తేయం అంటే దొంగతనము లేకుండా ఉండుట. దొంగతనము అంటే అక్రమార్జన, ఇది తెలుసుకోండి. అక్రమంగా సంపాదించేది శ్రమతో ధర్మబద్ధంగా సంపాదించిన సొమ్మే సొమ్ము, అక్రమంగా బల్లల కింద చేతులు పెట్టి సంపాదించేవి, అవతల వాడికి మస్కా కొట్టి సంపాదించే డబ్బు చూసి గర్వించడం కాదు, కొన్నాళ్ళకి నీకు దెబ్బతీస్తుంది. కనుక అవినీతితో సంపాదించే సొమ్ము కంటే ప్రమాదకరమైనది మరొకటి లేదు అని యుగాల క్రితమే చెప్పిన ఋషులు మన భారతీయులు. ప్రపంచ దేశాల్లో అవినీతి సొమ్ము అవినీతి ఎక్కువ ఉన్న దేశం భారతదేశం ఇప్పుడు చెప్పండి. అంటే మన సంస్కృతికి మనకి లింక్ తెగిపోయిందండి. అది ఆఖరికి విషయాలు ఏవైనా అయితే పురాణాలు చెప్తారులేండి అంటున్నామే తప్ప జీవితాల్లోకి తెచ్చుకోవట్లేదు.
అందుకే భారతీయ సంస్కృతి ఎక్కడుంది అంటే రామాయణంలో, భారతంలో, భాగవతంలో, పురాణంలో, వేదాల్లో. బతుకుల్లో లేదు, అది వచ్చింది బాధ. ఇక్కడ పుస్తకాల్లో మిగిలిపోయింది. అక్రమార్జన లేకుండా ఉండాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ శ్రమించి సంపాదించాలి, ధర్మబద్ధంగా సంపాదించాలి, అక్రమార్జన కాదు. చిన్నప్పటి నుంచి పిల్లలకి నాలుగు నేర్పగలిగితే, అది వంట పట్టించుకున్న పిల్లలు పౌరులైతే ఆ దేశం స్వచ్ఛ భారత్ అవుతుంది. ఈ నాలుగే పాదాలుట ఎవరికి? ధర్మదేవతకి. సత్యం, అహింస, శౌచం, అస్తేయం, ఈ నాలుగు. ఇప్పుడు భారతదేశంలో పట్టిన పెద్ద జాడ్యాలు ఏమిటి అంటే, రెండే రెండు భయంకరమైన రోగాలు ఉన్నాయండి. ఒకటి అవినీతి, రెండు అపరిశుభ్రత. ఇవి తొలగించుకోవడానికి ఎప్పుడు మనం ఉద్యమిస్తామో తెలియదు. నాయకులు వస్తున్నారు పాపం, కానీ వాళ్ళు చీపురు తీసుకుని ఫోటో తీయించుకుని చీపురు అక్కడే పడేసి వెళ్ళిపోతారు. అది వచ్చింది బాధ. ఫోటోలు మొదటి రోజు పేపర్లో పడితే ఇన్నాళ్ళున్న చెత్తతో వీళ్ళు పడేసిన చీపురు చెత్త కూడా కలుస్తుంది, అంతే తప్ప లాభమేమీ లేదు. అవునా కాదే చెప్పండి. ఇవి స్వచ్ఛ భారత్ ఉద్యమాలు, చిత్తశుద్ధి లోపించడం వల్ల జరుగుతున్నవి. చాలా విశేషమైనటువంటి అంశం, ఎందుకంటే దైవభక్తి ఎంత అవసరమో దేశభక్తి అంత అవసరం. ఈ దేశం యొక్క ప్రాచీన చరిత్ర, సంస్కృతి పిల్లలకు తెలియవలసిన అవసరం ఉన్నది. అందుకు చెప్తున్న, అన్యదా భావించవద్దు. మా శివుడు కూడా ఏమనుకోడు, మంచి విషయం చెప్పాను ఆయన అని నన్ను ఆశీర్వదిస్తాడు, పర్వాలేదు. సరే, వృషభం అంటే అర్థమైంది కదా, సత్యం, అహింస, శౌచం, అస్తేయం అనే వృషభం. దానిపై కూర్చున్నట్టు స్వామి. దీని అర్థం ఏంటంటే, ముందు వృషభాన్ని పూజించి వృషభం ద్వారా నన్ను చూడు అంటున్నాడు. అంటే అర్థం, ముందు ధర్మాన్ని ఆచరించి ధర్మం ద్వారా దైవాన్ని తెలుసుకో, ధర్మం లేనిది దైవం లేదు. అందుకే దైవం దేని మీద ఉంటాడంటే ధర్మాన్ని అధిష్ఠించి ఉంటాడు. అది దీని యొక్క అర్థము. ఎవరు చేసిన ధర్మం ఈశ్వరార్పణం అవుతుందో అది కూడా తెలుసుకోవాలండి. ఊరికనే ధర్మాలు చేస్తామంటే సరిపోదు. ఇవాళ ఉదయం బాలకృష్ణ ప్రసాద్ గారు ఒక అన్నమయ్య కీర్తన పాడారు, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా విష్ణు భక్తి లేనప్పుడు వృధా అని. అలాగే మీరు ఎన్ని ధర్మాలు చేసినా అది భగవంతుడి పై దృష్టితో చేయాలి, భగవంతుడికి అంకితం కావాలి. అందుకే ధర్మదేవత అయిన నందీశ్వరుడు శివుణ్ణి చూస్తూ శివుడికి అంకితమై ఉన్నాడు. కనుక మనం చేసే ధర్మం శివార్పణ బుద్ధితో చేయాలి. ఇది తెలుసుకుంటే చాలు, మొత్తం శివాలయం కళ్ళ ముందు కనబడిందా? రేపు మీరు శివాలయానికి వెళ్తే వద్దన్నా గుర్తుంటుందండి. మరేం తక్కువసేపు చెప్పామా? రుద్ది రుద్ది మరీ చెప్పాం. ఇది చాలు, స్వచ్ఛ భారత్ ఉద్యమానికి మీరు చక్కగా వాడుకోవచ్చు. బయట శుభ్రతే కాదు, లోపల కూడా పరిశుభ్రం చేయగలిగిన శక్తి సత్యం, అహింస, శౌచం, అస్తేయం, ఇదేనండి ధర్మం అంటే. ఇంకటేమీ లేదు. ఆ ధర్మదేవత వృషభం, దాని మీద కూర్చున్నాడు స్వామి. ఎంత అందంగా తయారైపోయాడో క్షణంలో, క్షణంలో అంత వికృత వేషం పోయింది. మళ్ళీ అందంగా పట్టు వస్త్రం, దానిపైన మంచి పట్టు ఉత్తరీయం, ఆ రమ్యమైన అందమైన జుట్టు, దానికి ఒక కిరీటం, తర్వాత మూడు కళ్ళు, రెండు కళ్ళు, మూడో కన్ను కళ్యాణ తిలకంలా మారిపోయింది. సర్పాల్లో రత్నాలు తాపిన బంగారు ఆభరణాలు ప్రకాశిస్తున్నాయి. ఎంత అందంగా తయారయ్యాడో. భసితంబు కర్పూర పాళి కస్తూరిక భరితంగ రాగ సంపద వహించి పచ్చి ఏనుగుతోలు పసిడి కమ్ములతోడ పట్టు పచ్చడము విభ్రమము చెంది భుజమజ్జమున గ్రాలు భోగి భోగంబులు తారహారముల చందంబునుంది చికిలించు నెరగంటి చిగురు మోడుపు రెప్ప. అసలు పూర్వకాలంలో ఇలాంటి పదాలు వింటే ఒళ్ళు పులకించిపోయేదండి. తెలుగు సౌందర్యం. ఇప్పుడు తెలుగు తెలియదు, ఏవీ తెలియదు, మరేం మిగిలాయంటే అనకూడదు కానీ జడత్వం. ఎంత అందమైన మాట చెప్పాడు, చికిలించు నెరగంటి చిగురు మోడుపు రెప్ప. ఆ చిగురు అంటే ఆ కనురెప్ప ఎలా ఉందంటే ఒక చిగురులా ఉందిటండి, పైగా అది మధ్యలో చికిలిస్తూ ఉంటుంది కళ్ళురెప్ప, అలా అలా అవుతున్నాయట. ఆ కనురెప్ప కలిగిన మూడవ కన్ను హరితాళ తిలకంబు గరిమవడసే చికిలించు నెరగంటి చిగురు మోడుపు రెప్ప హరితాళ తిలకంబు గరిమవడసే దినము నందున వెన్నెల దీటు కొనగ శైశవంబున విగత లాంఛనత చెంది చాలనొప్పారు సుకుమార చంద్రరేఖ తనకు తానే చూడామణిత్వము వహించే.